దేశ హోంమంత్రి మీ అందరి తరఫున నా సరదాగా నడగను మీ అందరి తరఫున నాకు ఒక అపాయింట్మెంట్ కావాలి. సమస్యలు ఉన్నాయి విన్నవించుకోవాలి, నాకు అపాయింట్మెంట్ ఇస్తాను. మొన్న ప్రధానమంత్రి గారు పిలిచారు నన్ను వైజాగ్. వైజాగ్ పిలిస్తే నా నోటి దాకా వచ్చింది. ఈ వైసీపీ దౌర్జన్యాలు చెప్పాలని చెప్పి నాకు నోటి చివరిదాకా వచ్చింది. ప్రధానమంత్రి గారు చెప్పాలనిపించింది. పవన్ ఏమేమి జరుగుతున్నాయి అంటే మిగతా ఏమో మాట్లాడాను కానీ నా కంప్లైంట్ ఏమో చిరాకు. నాకు నేను ఒక జనసేన పార్టీకి నాయకుడిని, నేను నా నేలకి నేను నాయకుడిని, నా నేలకి నేను బాధ్యత తీసుకున్నాను. ప్రధానమంత్రి గారు అడగడం చిన్నదాన్ని అనిపించింది. నా గొడవ నుండి నేను తెలుసుకుంటాను నా నేలలు. ప్రధానమంత్రి గారు మద్దతు తీసుకోకూడదనిపించింది నాకు ఆ రోజు. చాలా సార్లు జాతీయ స్థాయి నాయకులు అడుగుతారు మీ గారు ఉన్నాయా చెప్పుకోండి అంటే, ఒకే ఒకసారి ఢిల్లీలో మీ సినిమాలు ఆపేశారంటే కదా, ఇబ్బంది పెట్టారు కదా అంటే నేను ఒకటే చెప్పాను, అవును సార్ నేను పొలిటికల్ పాలిటిక్స్లోకి వచ్చాక ప్రజల కోసం పోరాటం చేస్తాను, నేను కొంత నష్టం తీసుకోవడం తప్పదు అంటే వాళ్ళు చూచాయిగా వాళ్ళు అడిగేది ఏంటంటే, చాలామంది వచ్చారు మీరు కూడా ఒక మాట చెప్పుండొచ్చు కదా నాకు అని అంటే, నా యుద్ధం నేను చేసుకుంటాను సార్, నా యుద్ధం నేను చేసుకుంటాను, నా నేల నా యుద్ధం నేను చేస్తాను.